Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం జగన్మోహన్ రెడ్డి వర్సెస్ విజయసాయి రెడ్డి. తిరుగుబాటు వెన్నుపోటు బీజేపీ దగ్గరగా జరుగుబాటు. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉందని, అందులో భాగంగా విజయసాయి రెడ్డి తిరుగుబాటు చేయడానికి లేదా వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నాడని, అందుకోసం బీజేపీకి దగ్గరగా జరిగే ప్రయత్నంలో ఉన్నాడని, ఢిల్లీ కేంద్రంగానే తన రాజకీయ ప్రస్థానాన్ని ఎంచుకోబోతున్నాడని, మరి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి వచ్చినటువంటి కొన్ని లీకుల ద్వారా వస్తున్న సమాచారం. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. లేటెస్ట్గా విజయసాయి రెడ్డి మీద దసపల్లా భూముల విషయం కానీ, విశాఖపట్నంలో అనేక రకాలైనటువంటి భూ వ్యవహారాల్లో అతని పాత్ర పైన మరి ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సరే, అతను విశాఖలో భూములు కొట్టేసే పనిలో ఉన్నాడన్నమాట ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నప్పటికీ, ఇప్పుడు పర్టికులర్గా కొన్ని కొన్ని భూముల విషయాల్లో అతని వైపు వేలెత్తి చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి గాను విజయసాయి రెడ్డికి పార్టీ నుంచి ఎటువంటి మద్దతు లభించలేదని, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు ఎవరి మీదకైనా సరే దుర్భాషలాడే ప్రయత్నం చేస్తారు, అటువంటిది తన విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశించలేదని, మరి తాను తనొక్కడే ప్రెస్ మీట్లు పెట్టి సమర్థించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని, గత కొంతకాలంగా సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ తన ప్రకటనలకి తనకు సంబంధించిన వార్తలకు ఎటువంటి కవరేజీ లభించటం లేదని, అందుకే తను నిన్న మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో టీవీ పేపర్ పెడతానని ప్రకటించడం కూడా దీనిలో భాగమేనని, ఎప్పుడైతే ఈ ప్రెస్ మీట్ జరిగిందో తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించి జగన్మోహన్ రెడ్డి బాగా చివాట్లు పెట్టాడని విజయసాయి రెడ్డికి. అసలు విజయసాయి రెడ్డి మొట్టమొదటి నుంచి కూడా తనపై ఉన్న కేసులకు సంబంధించి రాజకీయ రక్షణ లభించాలి అంటే తను ఢిల్లీ కేంద్రంగానే రాజకీయాలు చేసుకోవాలని చెప్పి రాజ్యసభ సభ్యత్వాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర అడుక్కొని మరీ తీసుకున్నాడు. అలాగే దాన్ని రెండోసారి కూడా బలవంత పెట్టి కంటిన్యూ చేయించుకున్నాడు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా, మూడేళ్లు గడుస్తున్నా కూడా బీజేపీ నుంచి ఎటువంటి సహకారాన్ని కేసుల విషయంలో సంపాదించలేకపోయాడని, ఎక్కడ కేసులు అక్కడే అలాగే ఉన్నాయి తప్ప బీజేపీ ఇచ్చిన సహకారం ఏమీ లేదని, అందుకే పైగా జగన్మోహన్ రెడ్డి తనను పట్టించుకోవడం లేదు, తనకి ఆరోపణల విషయంలో పార్టీ పరంగా రక్షణ ఇప్పించటం లేదు, అలాగే సొంత మీడియా అయినటువంటి సాక్షి పేపర్లో కవరేజ్ కూడా లేదు, ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని విజయసాయి రెడ్డి తిరుగుబాటు చేయడానికి, అవసరమైతే వెన్నుపోటు పొడవడానికి, మరి రాజకీయ పరమైన రక్షణ కోసం బీజేపీకి దగ్గరగా జరగడానికి సిద్ధంగా ఉన్నాడని మనకు వస్తున్నటువంటి వార్తలు. అమిత్ షా మోడీలు కూడా విజయసాయి రెడ్డిని మెల్లగా దువ్వి దగ్గరకు తీసుకొని రేపు పొద్దున సార్వత్రిక ఎన్నికల్లో అవసరమైతే జగన్ని వదిలేసేటట్టయితే విజయసాయి రెడ్డి ద్వారా పార్టీ పరమైనటువంటి వ్యవహారాలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి నాయకుల్ని పక్కగా లాగే ప్రయత్నం చేస్తారని రకరకాలైనటువంటి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం నిజం, సాక్షి పత్రికలో విజయసాయి రెడ్డికి కవరేజ్ లభించని మాట నిజం. మరి విజయసాయి రెడ్డి పైన వచ్చినటువంటి ఆరోపణల విషయంలో పార్టీ నాయకులు ఎవరూ కూడా ఆయనకు అండగా నిలబడకపోవటము నిజం. ప్రతి అడ్డమైన చిన్న విషయానికి జగన్ ఆదేశాలతో
మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ప్రకటనలు చేసే వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా మరి విజయసాయి రెడ్డి తరఫున ఎవరు కూడా మరి అటువంటి ప్రయత్నం చేయడంలా, ఎందుకంటే అధినేత నుంచి ఆదేశాలు లేవు. మరి అధినేత తనను పట్టించుకోవడం లేదు అనడానికి ఇది చాలు. అందుకే తను పేపరు టీవీ పెడతానన్న ప్రకటన కూడా చేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎంత చీవాట్లు పెట్టినప్పటికి కూడా 11 సిబిఐ కేసుల్లోనూ 8 ఈడీ కేసుల్లోనూ ఆయనతో పాటు ఏటుగా ఉన్న వ్యక్తి. మరి ఒక విధంగా చూస్తే విజయసాయి రెడ్డిని వదులుకోవడానికి వీలు కానటువంటి వ్యక్తి అతను. అన్ని కేసుల్లోనూ ఏటుగా ఉన్నాడు. నిజానికి లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి కనుక A1గా పెట్టారు, కానీ మొత్తం వ్యవహారం నడిపింది విజయసాయి రెడ్డి అనేది ఛార్జ్షీట్లో ఉంది. మరి విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? మరి అవేమీ జగన్మోహన్ రెడ్డి ఆలోచించట్లేదని విజయసాయి రెడ్డిని చాలా అలుసుగా చూస్తున్నాడు, తేలిగ్గా చూస్తున్నాడని అతను ఎక్కడికి పోతాడు? అవసరమైతే మనం ఏం చెప్పినా ఉంటాడు. ఎప్పటి నుంచో మన ఆడిటరు మనం తిట్టినా తండినా పడి ఉంటాడు అన్నటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డిలో ఉందని, అందుకే నిర్లక్ష్యం చేస్తున్నాడని ఒకటి ఒక వాదన. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి ఎంతైనా అతను మనిషే. అతను ఇంత వ్యవహారం నడిపించాడు జగన్మోహన్ రెడ్డి కోసం. ఈ రోజున మరి అతను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నుంచి రక్షణే కోరుకుంటాడు, పార్టీ నుంచి సపోర్ట్ని కోరుకుంటాడు, మరి సొంత మీడియా నుంచి సపోర్ట్ కోరుకుంటాడు. ఇవన్నీ ఏవి లభించకపోతే అతని పరిస్థితి ఏంటి? ఇలాంటి సందర్భాలను ఉపయోగించుకోవడానికే ఢిల్లీలో అమిత్ షా లాంటి వాళ్ళు ఉన్నారు. విజయసాయి రెడ్డి కూడా మరి తప్పకపోతే అధినేత తనను పట్టించుకోకపోతే, తనకు అండగా నిలబడకపోతే, సొంత మీడియాలో తన కవరేజ్ ఇవ్వకపోతే ఏం చేస్తాడు? తిరుగుబాటు చేయాల్సిందే. తిరుగుబాటు చేయగలిగేంత శక్తి లేకపోతే వెన్నుపోటుకు సిద్ధం. వెన్నుపోటు అంటే ఏం లేదు, బీజేపీకి దగ్గరగా వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తయారైతే చాలు. జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బందుల్లో పడిపోతాడు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే అతను ఏటు. అతన్ని కనుక అప్రూవర్గా మారిస్తే జగన్మోహన్ రెడ్డి పని ఖాళీ. అందువలన విజయసాయి రెడ్డి పరిస్థితి తిరుగుబాటు దారిలో కనపడతా ఉంది, బీజేపీకి దగ్గరగా జరుగుబాటు అయ్యే పరిస్థితిలో ఉంది అనేది మనకున్నటువంటి సమాచారం. ఇదే ఈరోజు కొండబద్దలు.